అందరికీ నమస్తే అండి రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సీజన్ కాస్త ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది బాగా సో పొలిటికల్ సీజన్ అంటే సాధారణంగానే రకరకాల సర్వే సంస్థలు సర్వేలు ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అవి ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు నమ్మినా నమ్మకపోయినా సర్వే సంస్థల పని సర్వేలు రిలీజ్ చేయడమే ఎవరు నమ్మినా నమ్మకపోయినా అయితే నేను మాత్రం ప్రాక్టికల్గా ఉన్న ఒక ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను ఏ సర్వే సంస్థ రిలీజ్ చేసినా ఏదో ఒక పార్టీ కోసమే చేస్తుంది పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి ఏ సర్వే సంస్థ మేము సర్వే చేసామని రిలీజ్ చేసినా ఆ సర్వే ఏదో ఒక పార్టీ ప్లానింగ్లో అంతర్భాగంగానే రిలీజ్ అవుద్ది అలాగే పలానా పార్టీ నాయకుడిని సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు ఒక నాయకుడితో దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇదిగో మేము ఇలా రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసాము ఈ నియోజకవర్గాల్లో ఇవి ఉన్నాయి మా అంతర్గత అంశాలు మాకు తెలిసాయి అంటే వాళ్ళని కలిసే అవకాశం ఉంటుంది కొంచెం సాటిస్ఫై చేసేలా మాట్లాడవచ్చు ఇదో మేము చేసాం అది ఇది అన్నట్టు చెప్పు చాలా చాలా అంతర్గత అంశాలు చాలా ఉంటాయి రాజకీయాల్లో అవి లోతుకి దిగితే లోతు ఏంటని తెలుస్తుంది సరే ఇప్పుడు రాజకీయ సీజన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సర్వేలు చాలా వస్తాయి సో ఈ క్రమంలోనే ఒక రెండు సర్వేలు ఒకటి ఆత్మసాక్షి సంస్థ ఈరోజు రిలీజ్ చేసిన సర్వే ఈరోజు రిలీజ్ చేసింది ఆల్రెడీ మనం చూసాం ఇందాక వీడియో చేసుకున్నాం సో ఇంకో సంస్థ ఇంకా సర్వే రిలీజ్ చేయలేదు ఒక ఎంపీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ గారు చేయించిన సర్వే అది ఇంకా అఫీషియల్గా బయటకు రాలేదు కాబట్టి నేను ఎవరిది ఏంటనే చెప్పను వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది మేబీ ఒక నాలుగైదు రోజుల్లో లేదా ఒక పది రోజుల్లో రావచ్చు సో ఈ రెండు సర్వేలు కూడా చూసుకుంటే నాకు అంతర్గత సర్వే నా వరకు వచ్చింద బయటికి రాలేదు కానీ ఈ రెండు సర్వేలు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ఫాల్ అయినట్టు స్పష్టమైన లెక్కలు చెప్తున్నాయి సో దానికి కారణాలేంటి ఏ ఏ జిల్లాలో ఎంత మేరకు వైసీపీ గ్రాఫ్ డౌన్ఫాల్ అయింది వైసీపీకి పడిపోయిన ఓటింగ్ ఏ పార్టీకి ప్లస్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం లెక్కేద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి దాదాపుగా యాభై శాతం సగానికి సగం ఓట్లు వచ్చాయి సో ఇప్పుడు యాజ్ అ నౌ ఆత్మసాక్షి సర్వే సంస్థ చేసిన సర్వే లెక్కల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే అంతేగా ఒక్క నిమిషం నేను కూడా క్రాస్ చెక్ చేసుకుంటున్నా సో వైసీపీకి నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఓటింగ్ మాత్రమే ఇప్పుడు ఉందంట రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి ఆత్మసాక్షి సర్వే సంస్థ లెక్కల ప్రకారం టీడీపీకి రాష్ట్రవ్యాప్తంగా నలభై రెండున్నర శాతం ఓటింగ్ ఉందంట కానీ ఆ ఎంపీ గారు చేసిన సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు కంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందంట ప్రస్తుతానికి నలభై రెండు శాతానికి పైగా అంటే ఆత్మసాక్షి కంటే ఒక సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఎక్కువగానే ఉంది అని ఆ ఎంపీ గారు చేసిన సర్వేలో తేలిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఫార్టీ టూ పర్సెంట్ ఆత్మసాక్షి ఏమో ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఇచ్చారు కానీ ఆ ఎంపీ గారేమో ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫార్టీ టూ అలా దగ్గర దగ్గరలో ఇచ్చారు సో అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితమైన లెక్కలు చెప్పకూడదు వచ్చాక చూద్దాం అంటే వైసీపీ టీడీపీ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ పొజిషన్లో ఉన్నట్టే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం రెండు పార్టీలు కూడా నలభై రెండుగా అటు ఇటు ఉన్నట్టే ఆత్మసాక్షి ఇచ్చిన లెక్కల ప్రకారమైన ఆత్మసాక్షి ఏమి ఇచ్చింది వైసీపీ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ టీడీపీ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ ఇచ్చింది సో రెండు కలిపి ఫార్టీ టూలో ఉన్నట్టే ఈవెన్ ఈ ఎంపీ గారు ఇచ్చిన లెక్క కూడా వైసీపీ ఏమో ఫార్టీ టూ పాయింట్ త్రీ టీడీపీ ఏమో ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ నైన్ అలా ఇచ్చారు సో రెండు పార్టీలు రెండు పార్టీలు ఫార్టీ టూ ఉన్నట్టు లెక్క సో మిగిలిన ఫార్టీ టూ ఫార్టీ టూ కలిపితే ఎయిటీ ఫోర్ అయితే మిగిలిన సిక్స్టీన్ పర్సెంట్లో వీళ్ళు జనసేన పార్టీ ఇచ్చిన జనసేన పార్టీకేమో ఆత్మసాక్షి లెవెన్ పర్సెంట్ ఓటింగ్ ఇచ్చారు పదకొండు శాతం ఓట్లు పడినట్టు ఇచ్చారు కానీ ఆ ఎంపీ గారు చేసిన లెక్క ప్రకారం పన్నెండున్నర శాతానికి పైగా జనసేన పార్టీకి ఓటు బ్యాంకు ఉంది అని ఆయన తెలుస్తున్నారు పన్నెండున్నర శాతానికి పైగా జనసేన పార్టీకి ఓట్ బ్యాంక్ ఉందంట ఏది యాజన్నావు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే ఏ ఏ జిల్లాల్లో వైసీపీకి డ్యామేజ్ ఎక్కువైంది అనేది చూసుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సగటున పది శాతానికి పైగా ఓటింగ్ పడిపోయిందంట చాలా నియోజకవర్గాల్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో పది శాతానికి పైగా ఓటింగ్ పడిపోయిందంట చాలా దారుణమైన డౌన్ఫాల్ అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఏడున్నర నుంచి తొమ్మిది శాతం ఓటింగ్ వైసీపీ కోల్పోయింది అని ఆ లెక్కలు చెప్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏడున్నర నుంచి తొమ్మిది శాతం ఓటింగ్ తగ్గింది అనేది ఆ సర్వే సంస్థలు లెక్కలు అంచనా వేస్తున్నాయి అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐదున్నర శాతం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో విశాఖ విజయనగరం తూర్పు శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదున్నర శాతం ఓట్ బ్యాంకు తగ్గింది అని ఆ సర్వే సంస్థలు లెక్కలు వేస్తోంది అలాగే రాయలసీమ నెల్లూరు వచ్చేసరికి నాలుగు శాతం ఓట్ బ్యాంకు తగ్గిందంట సో మనం చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా వైసీపీకి ఒక సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ తగ్గినట్టే కొన్ని జిల్లాల్లో బాగా ఎక్కువ తగ్గింది ఎక్కువ డౌన్ఫాల్ ఉంది కొన్ని జిల్లాల్లో తక్కువ డౌన్ఫాల్ ఉంది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తగ్గింది అని ఈ సర్వే సంస్థలు అయితే లెక్కలతో సహా చెప్తున్నాయి నియోజకవర్గాల వారీగా కూడా లెక్కలతో సహా చెప్తున్నాయి మరి వైసీపీకి తగ్గినప్పుడు టీడీపీకి అమాంతం పెరగాలిగా అది జరగల సో వైసీపీకి ఫిఫ్టీ నుంచి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫార్టీ వన్కు ఫార్టీ టూకు వచ్చింది టీడీపీకి గత ఎన్నికల్లో థర్టీ నైన్ నుంచి ఫార్టీ టూకు మాత్రమే వెళ్ళింది త్రీ పర్సెంట్ మాత్రమే వెళ్ళింది కానీ జనసేన గత ఎన్నికల్లో సిక్స్ పర్సెంట్ నుంచి దాదాపుగా లెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ వరకు వెళ్ళింది సో జనసేన పార్టీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది టీడీపీకి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉంది సో ఎన్నికల సమయానికి లోకేష్ గారి పాదయాత్ర ప్రభావం ఆ పాదయాత్ర హిట్ అయితే టీడీపీకి ఓట్ బ్యాంక్ పెరిగినట్టే లేదు జనసేన పవన్ కళ్యాణ్ గారి బస్సు యాత్ర రథయాత్ర సక్సెస్ అయితే టీడీపీకి పెరగాల్సిన ఓట్ బ్యాంక్ ఇంకా జనసేనకే పెరుగుద్ది తప్ప టీడీపీకి పెరగదేమో అది కూడా జరగవచ్చు ఆ ప్రమాదం కూడా ఉంది వైసీపీకి ఇంకా డౌన్ఫాల్ అనుకోండి ఫార్టీ టూ నుంచి ఇంకా ఫార్టీకో థర్టీ నైన్కో అనుకోండి ఆ మిగిలిన మూడు శాతం కూడా జనసేనకు వెళ్తుందా టీడీపీకి వెళ్తుందా అనే అంచనాల్లోనే ఈ సంస్థలు తలముఖలై ఉన్నాయి సో మనం చూసుకుంటే ఒక స్పష్టమైన లెక్క చూసుకుంటే మాత్రం కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం వైసీపీకి కొంచెం బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి టీడీపీ జనసేన పొత్తు పొత్తు పెట్టుకుంటే ఉభయ గోదావరితో పాటు ఈ రెండు జిల్లాల్లో బాగా ఉంటుంది అలాగే ఉత్తరాంధ్రలో కూడా కొంత తగ్గడం రాయలసీమలో కొంత తగ్గడం రాజధాని వికేంద్రీకరణ పేరిట రాజధాని గర్జన పేరిట అది ఇది రకరకాల యాషాలు వేసినప్పటికీ ఎందుకు ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అనుకున్నంత ఓట్ బ్యాంక్ పెరగకపోవడం కాస్త వైసీపీకి అయితే ఇబ్బంది పెట్టే సో మరి వైసీపీ అనుకూల సర్వేలు కూడా మనం చూసాం ఇప్పుడు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సర్వే చూసాం అందులో కూడా ఏమి నూట యాభై ఒకటి వస్తాయనో లేదంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయనో ఇవ్వాల నూట పద్దెనిమిది నియోజకవర్గాలు గెలుస్తారని ఇచ్చారు స్టి స్టిల్ అందులో కూడా వైసీపీకి దాదాపుగా ఒక ఫోర్ పర్సెంట్ ఓటింగ్ తగ్గినట్టే అంటే వైసీపీ అనుకూల సర్వేల్లో కూడా వైసీపీకి ఒక నాలుగైదు శాతం ఓటింగ్ తగ్గినట్టు ఒప్పుకున్నారు సో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది తప్ప ప్రభుత్వ అనుకూలత అయితే పెరిగే అవకాశం ఉండకపోదు సో మీరేమనుకుంటున్నారు ఈ సర్వే అంచనాల మీద అనేది మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ